సర్వికల్ స్పాండిలోసిస్ ని తగ్గించే చిట్కాలివే. అనేక కారణాల వల్ల చాలా మంది నేడు సర్వికల్ స్పాండిలోసిస్ సమస్యని ఎదుర్కొంటున్నారు. అంటే మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు అని అర్థం. ఈ సర్వికల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకోండి. ఈ హైటెక్ యుగంలో చాలా మంది సర్వికల్ స్పాండిలోసిస్ బారిన పడుతున్నారు. సర్వికల్ స్పాండిలోసిస్ మెడ దగ్గర ఉండే జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్ గా ఇది పెద్ద వయసు వాళ్లకి రావాల్సిన పరిస్థితి. వయసుతో పాటు ఎముకలు బలహీనపడి జాయింట్స్ దగ్గర అరిగిపోయి వచ్చే పరిస్థితి. కానీ ఈ డిజార్డర్ కి వేరే కారణాలు కూడా ఉన్నాయి. మెడ దగ్గర దెబ్బ తగలడం, మెడ మీద స్ట్రెయిన్ ఎక్కువ ఉండడం, మెడని ఒక పొజిషన్ లోనే పెట్టి ఉంచడం వంటివన్నీ ఈ డిజార్డర్ కి కారణాలే. దీనిని తగ్గించేందుకు చిట్కాలు: వేడి, చల్ల, నీటి కాపడం. సర్వికల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు మెడ దగ్గర ఉండే మజిల్స్ స్టిఫ్ గా ఉంటాయి. అసలు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మెడని ఎటు పడితే అటు ఫ్రీగా తిప్పలేం. అలాంటప్పుడు వేడి నీటితో గాని, చల్లని నీటితో గాని కాపడం పెట్టుకుంటే ఈ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఆ ప్రాంతంలో వచ్చే నొప్పి తగ్గుతుంది, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఆవు నెయ్యి. ఆయుర్వేదం ప్రకారం ఆవు నెయ్యి జాయింట్స్ దగ్గర ఫ్రీ మూమెంట్ ఉండేటట్లు చూస్తుంది. పైగా సర్వికల్ స్పాండిలోసిస్ కి కారణమయ్యే వాత దోషాన్ని ఆవు నెయ్యి కంట్రోల్లో పెడుతుంది. కాన్స్టిపేషన్ వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశముంది. ఆవు నెయ్యి కాన్స్టిపేషన్ ని తగ్గించి ఫ్రీ మోషన్ జరిగేలా చూస్తుంది. అందుకని రోజు అన్నంలో ఒక చెంచా ఆవు నెయ్యి వేసుకుని తినడం ఈ సమస్య ఉన్నవారికి చాలా మంచిది. తినకూడని తినాల్సిన ఆహార పదార్థాలు: ఉప్పగా, పుల్లగా ఉన్న ఆహార పదార్థాలు, వేపుళ్ళు, మైదా, రవ్వ వంటివి సర్వికల్ స్పాండిలోసిస్ కి కారణమయ్యే వాతదోషాన్ని పెంచుతాయి. అందుకని అవి తగ్గించడం అవసరం. అలాగే అన్నం తగ్గించి గోధుమ తీసుకోవాలి. వేప పువ్వు, కాకరకాయ, ములక్కాడ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మూలికలు: పసుపు, అల్లం, మెంతులు, అశ్వగంధ, గుగ్గిళ్ళు వంటివి వాపుని, నొప్పిని తగ్గిస్తాయి. పసుపు, అల్లం, మెంతులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. గుగ్గిళ్ళు, అశ్వగంధ వంటివి మాత్రం డాక్టర్ సలహాతోనే వాడాలి. యోగాసనాలు: సర్వికల్ స్పాండిలోసిస్ నుంచి రిలీఫ్ పొందడానికి యోగాసనాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. పద్మాసనం, యష్టికాసనం, తాడాసనం, గ్రీవ సంచలనాసనం శరీరంలోని ఒత్తిడిని తగ్గించి ఈ సమస్య వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. మెడ దగ్గర మజిల్స్ ఫ్లెక్సిబుల్ గా అయ్యేటట్లు చేస్తాయి. అయితే ఈ ఆసనాలు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే మొదలు పెట్టాలి. మసాజ్ వద్దు. జనరల్ గా ఎక్కడైనా వాపు, నొప్పి ఉందంటే అక్కడ మెడికేటెడ్ ఆయిల్స్ తో మసాజ్ చేస్తూ ఉంటాం. కానీ సర్వికల్ స్పాండిలోసిస్ విషయంలో అలా చెయ్యకూడదు. ఎందుకంటే ఏ కొంచెం ప్రెషర్ ఉన్నా సమస్య తీవ్రమవుతుంది. ఎలాంటి యోగాసనాలు గాని, నెక్ ఎక్సర్సైజెస్ గాని ఎక్స్పర్ట్ సలహా ప్రకారమే చేయాలి. పడుకున్నా, కూర్చున్నా, చదువుకున్నా కంఫర్టబుల్ పొజిషన్ మెయింటైన్ చేయడం అవసరం. చలికాలంలో బయటికి వెళ్లేటప్పుడు మెడ చుట్టూ ఊలుతో అలిన స్కార్ఫ్ కట్టుకుంటే చల్లగాలికి అసౌకర్యం అనిపించకుండా ఉంటుంది.